ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. పాత కొత్త నేతల కలయికతో మొత్తం 25 మందితో క్యాబినెట్ కూర్పు ఉంది. వారికి శాఖలు కేటాయింపు కూడా జరిగింది. జగన్ టీంలోకి వచ్చిన మంత్రులు అసంతృప్తులపై జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులకు ఓ మనవి చేస్తూ ఓ రేంజ్ లో సెటర్లు పేలుస్తూ ఓ ట్వీట్ చేశారు. నిన్న వైసీపీలో మంత్రి పదవులు రాని వారు మంత్రి పదవులు పోయిన వారి యొక్క ఫ్రస్ట్రేషన్ బాధ కుమిలిపోవటం మరీ కొంతమంది అయితే కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం అనిపించింది. కానీ ఒక్క విషయం, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాలలో చనిపోయిన ప్రజలు, ఉద్యోగ అవకాశాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపు మంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనమైపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాలు లేక నిత్యం చూస్తున్న ప్రజలు, వాళ్లు పడుతున్న బాధల పట్ల కూడా ఇదే రకమైన కన్నీరు, ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలిపోవటం, వాళ్ల పట్ల ప్రేమ లాంటివి కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు వైసీపీ లీడర్స్? నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అన్నారు. నాగబాబు ట్వీట్ పై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జన సైనికుల మధ్య వార్ నడుస్తోంది. మనం ఎవరినైనా విమర్శించే ముందు మనం ఉన్న పరిస్థితి ఏమిటి, మనకు అర్హత ఉందా అనేది ఆలోచించి మాట్లాడాలి. మీ అన్నలా గౌరవంగా బ్రతకటానికి ప్రయత్నించు అంటూ కొందరు నాగబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మర్చిపోయారు. వద్దులేండి, అవి రాస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు అంటూ జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు.